హాయ్. సో ఎలా ఉన్నారు? చూసారు కదా ఎంత బాగుంది వెదర్, ఎంత బాగుంది. మేఘాల్లో నుంచి సూర్యుడు బయటికి రావాలా వద్దా అని ఈ చలికి సూర్యుడే వణికిపోతున్నాడు. ఇంకా మనం వణికిపోవాలి. సో వెదర్ కూడా చాలా కూల్గా చాలా బాగుంది. కాబట్టి ఈ కూల్లో ఒక మంచి సెలబ్రిటీతో మనం రైడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్, నాకు ఒక మంచి థాట్ వచ్చింది. సో ఈ వెదర్కి తగ్గట్టు, ఈ వెదర్కి వేడి వేడిగా ఇంట్లో ఉంటే పకోడీలు వేసుకుంటాం, ఇంకొంతమంది అయితే ఇంకేవో పనులు చేస్తూ ఉంటారు. సో అలాగా డిఫరెంట్ మేనరిజంతో డిఫరెంట్గా తన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకొని అందరిని కడుపుబ్బా నవ్వించే ఒక అద్భుతమైన సెలబ్రిటీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతాను. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ మై ఛానల్ చంటబ్బాయ్. వదిన మంది షూటింగ్కి వెళ్ళాడని చెప్పింది. సరే అని షూటింగ్కి వస్తే షూటింగ్లో ఏడని అడిగితే ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడేమో అన్నారు. దన్నకి వేనన్నకి మీ ఫ్రెండ్స్ బ్యాచ్ వెంకి అని అందరికి ఫోన్ చేశా, ఏమోరా మా దగ్గరికి రాలేదాడు అన్నారు. కట్ చేస్తే ఇలా వెళ్తున్నానన్నా, కరెక్ట్గా హైట్ ఆ వెయిట్ ఇది చూసి ఆ స్టైల్ చూసి ఏదో రమేష్ అన్న అనుకున్నా. కరెక్ట్ కార్ ఆపి దిగితే నువ్వే ఏంటన్నా ఇక్కడ నుంచి ఏదో ఆలోచిస్తున్నావు. సరే అవన్నీ విషయాలు నా షోలో బేసికల్లీ ఏంటంటే ఏం చేసేవాళ్ళు అని నేను అడుగుతూ ఉంటాను. సో నువ్వు ఇక్కడ నుంచోని చెరువుని చూడటం చూస్తుంటే ఏదో స్కెచ్ చేసేటట్టే ఉన్నావు. ఒకవేళ నువ్వు ఆర్టిస్ట్ అవ్వకపోతే ఏం చేసేవాడి? అంటే చెరువుని చూస్తే నీకేం నీ ఫీలింగ్ అంటే నేను చేపలు పట్టుకోడు అనుకున్నావా? అది కాదు, చెప్తా అంటే ఇలాంటి పంచ అనుకున్నావు, మొహమాట పడ్డావు కదరా. అంటే మీ మీద నేను ఎందుకు పంచేయడం అనేసి. యాక్చువల్లీ నేను సినిమా ఫీల్డ్ రాకొని ఉంటే అందరికీ తెలిసిన చాలా మందికి నేను సూపర్వైజ్ చేసేవాడిని. కాశ్మెట్లింగ్ అని మా బావ, ఓ నేరల్ ఎక్స్ఎంఎల్ఏ, ఓకే ఆయన దగ్గర 9 సంవత్సరాలు సూపర్వైజ్ చేశా. నాకు ఈ ప్లేస్ చూసినప్పుడు ప్రతిసారి ఇక్కడ ఒక పెద్ద చెరువుకు ఎప్పుడు పెద్ద కట్ట వేస్తారు కదా, కట్ట ఒక వే వే ఒక కట్ట వేసి మధ్యలో ఒక విగ్రహం పెట్టి ఎవరిదన్నా అర్థం కాకుండా ఉండాలి. అంటే ఆ విగ్రహం ఎవరిది అని ఒక రెండు అంటే చిప్పు బోర్డులు పెడతా. అంటే ఆ విగ్రహం ఎవరిది అని చూడటానికి ఐదారు సార్లు పోయి రావాలి. అలాంటి ఒక టూరిస్ట్ ప్లేస్ పెడితే దీన్ని కమర్షియల్గా వాడచ్చు కదా అని సూపర్వైజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నేను సూపర్వైజర్ చేసేవాడిని కాబట్టి ఓ మై గాడ్, ఎలా లాభాలు పొందాలి ఒక ఒక దాని ప్లేస్ను వదిలేయడం నాకు ఇష్టం లేదు. అంతే తప్ప ఇక్కడ పెద్దగా ఆలోచించట్లేదు. ఎందుకు ఎవరిదన్నా మీ ఫ్రెండ్స్దా ఎవరిదని ఆలోచిస్తున్నా? ఎవరిదని చెప్పకుండానే ఇక్కడ నుంచో ప్లాన్ వేస్తున్నా. సో త్వరలో నీకు ఇలాంటి ఒక చెరువు మీ అత్తగారు లేకపోతే ఎవరో ఒకరు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. చెరువులు గిఫ్ట్ ఇస్తారు? గిఫ్ట్ అంటే ఇప్పుడు అన్నీ తెచ్చుకోలేదు కదా. లేదు, ఇప్పుడు మొత్తం ప్రకృతి గిఫ్ట్ ఇస్తుంది చెరువులాగా. సూపర్ అన్న, నిజంగా చాలా చాలా బాగుంది వెదర్. ఈ వెదర్లో నిన్ను కలవడం ఇంకా బాగుంది అన్న. సో అలా మనం ఇంతకు ఎందుకు వచ్చారు చెప్పండి. సో ఏం లేదన్నా, యాక్చువల్లీ ఈ వీక్లో నా చంటబ్బాయిలో మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పి మా ఆడియన్స్కి ప్రామిస్ చేశాను. సో ఈ చంటబ్బాయి ఎవ్రీ వీక్ ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్తారు. అదే జబర్దస్త్ కూడా ఇంత వాడట్లేదురా, నువ్వు వాడుతున్నావు అంత మొన్న నీ స్క్రిప్ట్. థ్యాంక్ యూ. సో అన్న నా స్కిట్లోకి ఎంటర్ అయ్యాడు, స్కిట్ కొట్టాను, బాగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇప్పుడు నా చంటబ్బాయి షోలోకి వస్తున్నాడు. సో లెట్స్ స్టార్ట్ మై షో విత్ థాగుబోతు రమేష్ అన్న చంటబ్బాయి. యానా, సో మీరు కనుక ఆర్టిస్ట్ అవ్వకపోతే సూపర్వైజర్ అయిపోయేవాళ్ళు అంతేనా అన్న? యాక్చువల్లీ మీరు ఆర్టిస్ట్ అవుతారు అని ఫస్ట్ మీకు ఇండికేషన్ ఇచ్చింది ఎవరన్న? ఇండికేషన్ మీన్స్ నువ్వు ఆర్టిస్ట్ అవుతే వెళ్ళిపోని ఊర్లో ఫ్రెండ్స్ అంటారు కదా. అంటే యాక్చువల్లీ బేసికల్గా ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను ఏంటంటే
మా ఫాదర్ తాగి సింగర్ ఇన్ కార్మికులు చాలామంది ఆగుతారు, అందులో మా ఫాదర్ కూడా సింగర్ ఇన్ కార్మికులే కాబట్టి తాగేటప్పుడు మా ఫాదర్ను చూసి అంటే ఫాదర్ను భయంతో చూసి ఆయన తాగితే మా అన్నలు ఎవరు పట్టించుకుని తెలియదు, నేను తెలియకుండా మా ఫాదర్ను చూసి బాగా అబ్జర్వేషన్ చేసి మా మదర్ దగ్గర యాక్ట్ చేసేవాడు అంట. ఈ వయసులో ఉండి మా మదర్ బాధలో ఉండి కూడా నేను తాగుతూ యాక్టింగ్ చేస్తే నవ్వేది, మా మదర్ నవ్వుతుందని అది కంటిన్యూ చేసాం. మా మదర్ డల్గా ఉన్నప్పుడల్లా యాక్ట్ చేసి నవ్వించేవాడిని. అది పక్కకు పెడితే మనం అప్పుడే రోడ్డు మీదకి అంటే గల్లీలో ఆడుకునే గోళీలు ఈ పత్తాలు డక్కెన్లు ఇవన్నీ గోళీలు ఆడుకొని రోడ్కి ఎక్కుతాం కదా. అవును, రోడ్కి ఎక్కిన తర్వాత చిన్న రమేష్ అన్న కొంచెం వయసుకి వచ్చాక రోడ్ ఎక్కితే వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ సినిమాలు చూసి మిమిక్రీలు చేస్తే ఆ గోపాల్ అని నా ఫ్రెండ్ చనిపోయాడు వాడు, వీళ్ళంతా రే నువ్వు మిమిక్రీ చేస్తున్నావు నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అని ఈ తాగుత యాక్టింగ్ మిమిక్రీలు ఇవన్నీ చెప్పడం వల్ల ఆలో దిల్లలు నువ్వు సినిమాలకు వెళ్తే బాగా పనిచేస్తావు అని వాళ్ళు అంటే పెద్ద మనకి ఎక్కదు. ఘంటశాల సింగర్ శంకర్ అన్నారు ఉన్నాడు, ఘంటశాల సింగర్ ఆయన పేరు. ఓకే, ఇప్పుడు ఈ చంద్రబోస్ గారు వీళ్ళందరూ అక్కడ ఆర్కెస్ట్రా అంటే వాళ్ళు చాలా ఫేమస్ గోదర్కల్ ఆర్కెస్ట్రా. ఓకే, అక్కడికి చంద్రబోస్ గారు కూడా వచ్చి పాటలు పాడేటోళ్ళు ఇండస్ట్రీ కాదు ఈ ఆర్కెస్ట్రాలో రాసి తిరిగి అలాంటి ఆర్కెస్ట్రాలో ఘంటశాల సింగర్ శంకర్ అన్న అని ఆయన నన్ను చూసి సురేష్ అని నా ఫ్రెండ్ నేను మిమిక్రీ అంటే సురేష్ జాయిన్ చేశాడు ఈవెంట్కు నేను మిమిక్రీ చేశాను. అక్కడ మిమిక్రీ కంటే తాగుబోతు యాక్టింగ్ బాగా నచ్చి ఆయన అన్నారు ఘంటశాల సింగర్ శంకర్ అన్న ఏమన్నంటే నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే పెద్ద యాక్టర్ అవుతావు తమ్ముడు, కేశవ ముఖర్జన్ ఒక గొప్ప నటుడు ఉన్నాడు ఆయన తర్వాత మీ అంత బాగా చేసేటోడు నాకు తెలిసి ఎవరు లేడా తాగుబోతులు అంటే ఆయన చెప్పడం ఒక బలమైన ముద్ర వేసింది అనుకుంటుంది సింగర్ శంకర్ అన్న. థ్యాంక్ యూ శంకర్ అన్న, ఇండస్ట్రీకి మా రమేష్ అన్న ఇచ్చారు. నాన్నగారు ప్రోత్సాహం ఎలాగో ఉంటుంది అంటే ఆయన ఫస్ట్ రిఫ్లెక్ట్ అన్నకి తర్వాత అంటే ఆయన చెప్పడం వల్ల ఎక్కడో తెలియని బలంగా నమ్మిన ఓకే మనం సినిమాలోకి వెళ్ళొచ్చు అని అలా పిచ్చితో వెళ్ళాలనుకున్నాము. అప్పుడు కుదరలేదు, మధ్యలో ఒకసారి వచ్చినాము వెళ్ళిపోయినాము. తర్వాత ఇంకా మా ఫాదర్ మదర్ చనిపోయారు, మా చెల్ల పెళ్ళి తర్వాత ఓకే చెల్ల పెళ్లి చేసిన అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేద్దాం మనకి ఏం తక్కువ అని అప్పుడు ఏదో పిచ్చితనంగా రాలే. మా ఇద్దరు అన్నలు సరే ఇండస్ట్రీ అంటాను మనకాడ ఏం తెలియదు అని యాక్టింగ్ కోర్స్ చేయమన్నారు. అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ కోర్సు 5th బ్యాచ్ నాది 2005 అందులో ఇన్స్టిట్యూట్ చేసి 2006లో కెరియర్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నా రూమ్మేట్స్ నాతో ఇన్స్టిట్యూట్ చేసిన వాళ్ళు చూస్తే నాకు అర్థమైపోయింది. అప్పటికే ఇన్స్టిట్యూట్లో చెప్పారు ఏమనంటే ఇన్స్టిట్యూట్లో ఒకటి ఉంది మనకు ఎంత యాక్టింగ్ వస్తుందో తెలుస్తుంది, 30 మందిలో మనం ఏంటో మనకు తెలుస్తుంది, ప్లస్ ఇక్కడ కష్టపడితేనే పైకి వస్తారు వచ్చిన వెంటనే రండి సార్ అని తీసుకోరు ఇవన్నీ అర్థమైంది. ఓకే ఇట్లా కాదు అని నైట్ సెక్యూరిటీ జాబ్ చేస్తూ సెక్యూరిటీ నైట్ 3 మంత్స్ నైట్ సెక్యూరిటీ జాబ్ చేసిన ఎందుకంటే మరి తెల్లారి పూటలు పట్టుకొని తిరగాలి. ఆ TV9 ఆఫీస్ పక్కన ఒక పెద్ద కాలేజ్ ఉంటుంది. ఓకే, TV9 ఆఫీస్ పక్కనే ఉంటుంది పెద్ద కాలేజ్, అందులో నైట్ సెక్యూరిటీ జాబ్ చేసి తెల్లారి ఆఫీస్ని తిరిగేటండి. జగడం పడ్డది, జగడము మహాత్మా జగడం తర్వాత ఒక గ్యాప్ వస్తే మళ్ళీ నైట్ జగడం తర్వాత కొంత గ్యాప్ వస్తుంది కదా, 1 ఇయర్ జగడం తెలియలే డబ్బులు ఓకే యాక్టర్ అనుకున్నాం మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా మళ్ళీ 1 ఇయర్ చాలా గ్యాప్ వస్తే ఆ టైంలో పార్ట్ టైం డ్రైవింగ్ చేసి నాకు అంటే సూపర్వైజర్ చేసినప్పుడు మా లారీలు పాలీసులు ఇసుక యాడ్ ఇవన్నీ సూపర్వైజర్ బాధ్యత ఏంటంటే సైట్లో ఎవరైనా డ్రైవర్ రాకపోయినా మనం చూసుకోవాలి అట్లా నాకు ఈ డ్రైవింగ్ కూడా వచ్చేసింది. అది ఇక్కడ బాగా ప్లస్ అయింది 1 ఇయర్ నాకు ఫుడ్ గిడ్డు అంటే ఒకరికి డబ్బులు అడగ ఒకరిని డబ్బులు అడగకుండా పార్ట్ టైం డ్రైవింగ్ చేసుకోండి తెల్లారి ఆఫీస్ తిరిగి అట్లా నా అదృష్టం ఏంటంటే మహాత్మా పడడం బీబీల్ కబర్ జట్టు అలా మొదలైంది తిరిగి చూసుకో. మా అన్న ఫస్ట్ అయితే ఒక విమానం తప్ప ఈ పాటికి అన్ని డ్రైవ్ చేసి ఉంటాడు లారీ విమానమే ఆ విమానం కూడా నడుపుతాయి ఒక రోజు. సూపర్ అన్న. అన్న నాకు ఇప్పుడు అంటే డౌట్ వచ్చింది, యాక్చువల్లీ మీరు చాలా ప్రోగ్రామ్స్కి అమెరికా వెళ్ళారు ఫ్లైట్లో వెళ్తారు కదా, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఎట్లా ఒక మంది ఇస్తారు అంటే నా పక్కన పరిస్థితి నా పక్కన ఎవడు ఉంటే ఇప్పుడు దండాది ఉన్నాడు అనుకో దండాది గారికి వేణు ఉంటే వేణుకు చంద్ర ఉంటే అట్లా నా పక్కన ఎవడు ఉన్నా వాడు వాడికి కలిసి వచ్చినట్టు కలిసి వచ్చినారు రెండు పీలు టిన్నులు టిన్నులు అయినా పెగ్గులు అయినా జస్ట్ ఓకే అరే ఏం కావాలి అబ్బా ఓకే అని తీసుకుని అది వెళ్ళిపోగానే వేసుకో. అలా ఫ్లైట్లో జరిగిన గమ్మత్ విషయాలు ఉందా ఒకటి ఫ్లైట్స్లో అంటే
ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళడమే, అంటే ఇక్కడిక్కడ లోకల్ తిరగడం వేరు, ఫస్ట్ టైం 16 గంటలు 18 గంటలు ఫ్లైట్లో ఉండడం అనేది చాలా నరకంగా ఫీల్ అయినా. హ్యాపీ కంటే కూడా ఈ అమ్మ 16 గంటలు ఫ్లైట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి అమెరికాకి వెళ్ళడం అవసరమా అనిపించింది. కానీ అమెరికాలో దిగిన తర్వాత అమెరికన్ చూసి అక్కడ వాతావరణం, రమేష్ వచ్చాడు రా అమెరికాకి, ఇది గుర్తుడే, ఓకే ఈ 16 గంటలు నథింగ్ అనిపించింది. కానీ మీకు తెలియని విషయం మీరు అంటే గుర్తుంటుంది, సో ఈ ఫ్లైట్లోనే ఒక సందర్భం ఒకటి జరిగింది, అంటే ఒక చిన్న ఈ జర్నీలోనే చెప్పను నేను. బ్రహ్మానందం గారితో అమెరికా వెళ్ళడం మీరు, ఆయన పక్కనే కూర్చోవాలి చక్కగా, అంటే నా బెస్ట్, అంటే జనరల్గా బ్రహ్మానందం గారు ఫస్ట్ నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నాకు పాస్పోర్ట్ రావడానికి కూడా బ్రహ్మానందం గారు, నాగార్జున గారు పిఏ ఉంటారు కదా, ఆయనకు చెప్పి అతను ఒక లెటర్ ఇచ్చాడు. అప్పుడు నాకు స్టడీ సర్టిఫికెట్ లేవు, ఆ లెటర్ తీసుకెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్లో అప్లై చేస్తే నాకు పాస్పోర్ట్ వచ్చింది. బ్రహ్మానందం గారు ప్రతి దాంట్లో నాకు చాలా హెల్ప్ చేశారు. రాజమౌళి గారికి ఇంట్రడ్యూస్ చేసింది ఆయన, అంటే రాజమౌళి గారి దగ్గర వీడు తాగుబోతు బాగా చేస్తాడని ఇంట్రడ్యూస్ చేస్తేనే నేను ఈగా చేయగలిగాను ఓన్లీ బ్రహ్మానందం గారు. అట్లా నా లైఫ్లో ఒక 1 వీక్ బ్రహ్మానందం గారితో ట్రావెల్ చేయడం, ట్రావెల్ చేసి నేను బ్రహ్మానందం గారు ఒక 40 ఇయర్స్ తెలుగు ఉత్సవాలని వెళ్ళారు. నా లైఫ్లో బెస్ట్ పార్ట్ అంటే బ్రహ్మానందం గారితో ఉండడం, ఆయన ఇండస్ట్రీ గురించి అన్నీ చెప్పడము, ఆయనతో పంచుకోవడము, అంటే నాకు అంత ఇంపార్టెంట్ ఇచ్చింది లైఫ్లో. చాలా మంది బ్రహ్మానందం గారు అంటే కొంచెం భయం ఉంటుంది, అందరితో బాగా మాట్లాడతారు కానీ అందరినీ దగ్గర తీయలేడు. ఆయన దగ్గర తీసిన దాంట్లో నేను చాలా అశోక్ని మిస్ అయ్యాను యాక్చువల్లీ. కానీ ఎప్పుడన్నా మీరు బ్రహ్మానందం గారు, నాది కూడా ఒక చిన్న ఫోటో ఉంటుంది అక్కడ, అది మా ఇంట్లో పెద్ద ఫోటో చేసి పెట్టుకున్నాను. అంటే నేను షోకి షోకి రాలేదు బేసికల్లీ, సో హ్యూస్టన్లో షో అది. థ్యాంక్స్ అన్న. సో అలా మీ జర్నీ కార్ డ్రైవింగ్ దగ్గర నుంచి ఫ్లైట్ జర్నీ దాకా అయిపోయింది అన్నమాట. జబర్దస్త్ జర్నీ మంచిగా, జబర్దస్త్ అంటే గుర్తు అన్న. బేసికల్లీ వేరే ఇంటర్వ్యూలు అయితే అడగలేరు, కానీ నాకు ఆ చనువు ఉంది అన్న మీద. ఐ లైక్, అంటే మా సీనియర్స్ రెస్పెక్టబుల్గా నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి నేను అడిగే చనువు నాకుంది కాబట్టి కొంచెం చనువు తీసుకొని అడుగుతున్నాను. ఏమనుకోరుగా చెప్పు చెప్పు. ఏంటి జబర్దస్త్కి రాను రమేష్ అన్న, నేను రాను రే అని రమేష్ అన్న. ఇది చాలా మందికి ఉందన్న 100%. ఇప్పుడు నేను సినిమా యాక్టర్ అయిదామని వచ్చిన, ట్రై చేసిన, పేరు వచ్చింది, తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చింది, 300 సినిమాలు చేసిన. జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి నన్ను అడుగుతారు, అవును నాకు అప్పుడు అవసరం అనిపించలేదు. అంటే బేసికల్లీ ఈరోజు మేము ఇంత సెటిల్ అవ్వడానికి కారణం కూడా ధనరాజ్ అన్న, వేణన్న, రమేష్ అన్న వీళ్ళు స్కిట్లు వేయడం వల్లే స్టేజ్ మీద. అది శ్యామ్ గారు చూసి అది ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి ఇంతమంది కమీడియన్స్ ఈరోజు బిజీగా ఉన్నామంటే ఫౌండర్స్ మీరే కాబట్టి సూపర్ అన్న. బట్ రావాలన్న తాటి, ఎందుకంటే నేను అప్పుడు అవసరం రాలే, ఎందుకంటే అప్పుడు నాకు కరెక్ట్, నేను అప్పుడు బిజీ, దీని మీద ఫోకస్ చేయలేను, సినిమా యాక్టర్ నేను, ఏ గెస్ట్గా వస్తా, ఇది ఉంటుంది కదా. కట్ చేస్తే కరోనా, ఓకే ఈ కరోనా వల్ల నాకు అర్థమైంది మళ్ళీ మనల్ని ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఈ టైం అంతా వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను తీసుకున్న బలమైన నిర్ణయం జబర్దస్త్కి రావడం. ఒక ఇద్దరు ముగ్గురిని అడిగిన ఫ్రెండ్స్, నువ్వు ఏంగా చేయొచ్చు బలేవాడు అన్నారు, కొందరు అద్దన్నారు, కొందరు చేయొచ్చు అన్నారు, ఇవన్నీ ఆలోచించకుండా నా మీద గౌరవంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఒక్క మెసేజ్, సార్ నేను ఇట్లా జబర్దస్త్ చేయాలనుకుంటున్నాను, ఓకే రమేష్ ప్లీజ్ అని అన్నాడు. అది నేను చాలా గ్రేట్గా ఫీల్ అయితే, ఎందుకంటే జబర్దస్త్ చాలామంది అడుగుతారు, చాలామంది రారు, జబర్దస్త్ నాకు ఇవ్వడము ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను వచ్చి ఇక్కడ చేయగలిగిన, అవును ఎందుకంటే నేను ఒక మెట్టు దిగి వచ్చినట్టే కదా జబర్దస్త్కి రావడం. కానీ వచ్చాక ఏంటంటే ఎలా ఉంది మా అందరినీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఫస్ట్ చాలా కొత్తగా వింతగా ఇదంతా అవసరం అనిపించింది. నేను కూడా ఫస్ట్ పరిస్థితి బాగా చేయలేదు నాకు తెలుసు కదా, అంటే నాకు అలవాటు పడలేదు, అంటే సడన్గా సినిమా నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం నాకే ఏంటి అనుకున్నా. తర్వాత లేదు ఎందుకు మనం చేయని అని తర్వాత తమ్ముడు. సో సూపర్ అన్న. సో నా షోలో ఏంటంటే ఒక గేమ్ ఉంటుంది అన్న, నిక్కచ్చిగా నిజంగా నేను ఒక ఫోటో ఇది చూపిస్తాను, మీరు ఆ ఫోటోకి తగ్గట్టు ఒకటి 1 లైన్ సింగిల్ లైన్ ఆర్డర్ చేస్తాను, చెప్పు ఓకేనా? సో అన్నా బేసికల్లీ ఈ చంటబ్బాయి అల్లరి అల్లరి చేస్తూ ఉంటాడు షోలో, కాకపోతే నా షోలో ఏంటంటే సరదాగా నేను కొన్ని ఫోటో పిక్స్ చూపించి ఆ ఫోటో పిక్స్ గురించి అడుగుతాను, మీరు చెప్పాలి, సచ్చిగా చెప్పాలి, అంతే చెప్తా కాదు యాక్చువల్లీ. ఎస్ కథలు, ఇది షేక్స్పియర్ కథలు అన్న ఇది బుక్. ఈ బుక్ ఓపెన్ చేయాలంటే మీరు ఏదైనా ఒక కథ చెప్పాలి.
నేను కథ చెప్పాలా? నువ్వు కథ చెప్పాలి. నేనే బొచ్చిన కథ చెప్పి తిరుగుతున్నా. ఒక్క కథ ఒక్క కథ. యాక్చువల్ అన్న నీ దగ్గర నా గొప్పతనం ఏంటంటే నువ్వు కథలు కూడా రాస్తావు. నాకు నాతో అంటే రాయా కథలు, రాయా కథలు చెప్తా చెప్తా. అక్కడ ప్రాబ్లం అవుతుంది. రాస్తే ఇప్పటికి సక్సెస్ అయితేనేమో, చెప్పడం వల్ల ప్రాబ్లం కాదన్న. సరే ఒక కథ నాకు ఇస్తావు ఎప్పుడన్నా? నేను రైటర్ అయితే ఇస్తారా ఖచ్చితంగా. డైరెక్టర్ అయితే? డైరెక్టర్ కాదు, నాకు రైటింగ్ చేయాలని ఇష్టం. అంటే ప్యాషన్ అది. అవును, నా అదృష్టం బాగుంటే రైటర్ అవుదామని నా పర్సనల్ ఫీలింగ్. తర్వాత ఇంకేం చేస్తామంటే నేను రైటర్ అవుతాను. స్క్రీన్ ప్లే ఈ షో చూసిన తర్వాత అన్న దగ్గర చాలా కథలు ఉన్నాయి, ఎవరైనా కావాలన్న వల్ల అన్న దగ్గరికి వచ్చాయి. కొన్ని ఈ బుక్ నాకు ఇస్తావా? యా షూర్ అన్న, ఇది నీ గిఫ్ట్. ఎస్, ఇది నా గిఫ్ట్. ఇది యాక్చువల్లీ డెఫినెట్గా మీకు ఇస్తాను, కాకపోతే ఇందులో ఉన్న ఫొటోస్ రివీల్ అవుతాయి కాబట్టి ముందు ఇవ్వను, దాని తర్వాత ఇస్తాను. ఓకే ఓకేనా? ఒక ఫోటో తీస్తాను అన్న. యాక్చువల్లీ మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎక్కడ బయట కనిపించారు బేసికలీ? మీకు ఈ అడా విడి చేయడం కానీ, బేసికలీ సినిమా ఆర్టిస్ట్ అంటే ఒప్పుకుంటాము, మొన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా స్పెట్స్ పెట్టుకొని స్ప్రేలు కొట్టుకొని ఇది ఉంటుంది వాచ్ పెట్టేసి, బట్ మీరు చాలా నిరారంభంగా ఉంటారు. కానీ ఒక పని మాత్రం మీరు చాలా దారుణంగా చేశారండి. ఒక ఫోటో నాకు దొరికింది, అది అడుగుతాను అసలు ఏంటి. వదినమ్మకు చూపిస్తే కనుక అవుట్. రమేష్ అన్న ఈ ఫారెన్ అమ్మాయి. ఫారెన్ అమ్మాయి కాదు యాక్చువల్లీ, ఇది కన్నడ వాళ్ళు, కన్నడ నుంచి సినిమా ఆర్టిస్ట్ కి ఇది ఒక ప్లస్ పాయింట్. యాక్చువల్లీ ఇది షూటింగ్ లో జరిగినటువంటి యథార్థ సంఘటన అని చెప్పొచ్చు. కాదు యాక్చువల్లీ ఏంటంటే, ఇది ఒక కన్నడ కన్నడ నుంచి ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ లేదు, కన్నడ నుంచి ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి నాతో సినిమా తీస్తాడు. తీస్తా అని నాకు అడ్వాన్స్ ఇచ్చారు, బడ్జెట్ అంత ప్లాన్ చేసుకున్నాం, ఫోటోషూట్ జరిగింది, ఈ సినిమా ఆగిపోయింది. లేకపోతే కన్నడలో సినిమా హీరోనే. వా, 2015 లో కాదన్న ఇంత క్లోజ్ గానా మరి? అంటే ఫోటోషూట్ అలా చేసి ఇలా అన్నారు ఎందుకు మరి? నేను రెడీ అని. దేనికి రెడీ? హీరోకి. కానీ చూడన్న, ఇది నేను వదినమ్మకు చూపించాను. తెలుసు తెలుసు, వదినమ్మకు తెలుసా? తెలుసు, ఎందుకంటే నేను బుక్ ఒకటి ఉంటుంది నాది, వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ప్రింట్ చేసిన బుక్ ఒకటి ఉంటుంది, అందులో ఫోటోస్ చూసి. రమేష్ అన్న తాగుబోతు రమేష్ అన్న అవ్వడానికి ఎన్నో సీసాలు కారణమై ఉంటాయని చాలామంది అనుకుంటారు, కానీ వాటర్ తప్ప, జ్యూస్ తప్ప, అసలు ఆల్కహాల్ తీసుకొని ఒరిజినల్ ఉన్న. సో ఈ బాటిల్స్, యాక్చువల్లీ ఇది రాంగ్, ఈ బాటిల్స్లో మీకు ఏ బాటిల్ ఇష్టం అని అడుగుదాం అనుకున్నా, కానీ ఇది అడ్డా సినిమా అనుకుంటా. అడ్డా అడ్డా మూవీ, అందులో ఎక్స్ప్రెషన్ అప్ప తమ్ముడు అన్న. బేసికలీ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి నేను చాలామంది మిమిక్రీ ఆర్టిస్ట్ని చూశాను, నేను ఇమిటేట్ చేస్తాను మిమ్మల్ని. కానీ యాజ్ ఇట్ ఈస్గా మిమ్మల్ని ఇమిటేట్ చేసే మిమిక్రీ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు, విషయం తెలుసా? కానీ మనల్ని ఎప్పుడైతే మిమిక్రీ ఆర్టిస్టులు అంటే మా గురుగారు నేరులో వెనుమాధవ్ గారు చెప్తారు, ఒక వాయిస్ కనుక మనం ఇమిటేట్ చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు రావాళ్ళు. కానీ ఎలా అనిపిస్తుంది అన్న, మీరు ఇమిటేట్ చేసి అమ్మని నవ్వించే దగ్గర నుంచి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి జనాలు నవ్వించే దాకా వెళ్ళారు అంటే అది అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఓకే డన్. నెక్స్ట్ నాకు ఇష్టమైన పిక్, ఇది చాలా కష్టపడి పట్టాను, అన్న మ్యారేజ్ అప్పుడు. దీని గురించి ఏదైనా ఒకటి చెప్పన్నా, అంటే నేనే ఉన్నాను కాబట్టి నాకు నేను అడగడం నాకు చాలా హ్యాపీగా ఉంటా. నువ్వు గోలు వేస్తావు కానీ మరీ ఇది పెద్ద గోలి. గోలే ఉందన్న? ఏ కాదు చిచ్చి, నేను జోక్ చేశాను. అరే నేను జోక్ చేద్దా, జబర్దస్త్ నేను కూడా చేస్తున్నాను. ఓకే సారీ సారీ. ఏ ఇది మంచి పిక్ రా, నేను అవును నాకు గుర్తుంది, మంచిగా పట్టుకున్నది. నా పెళ్లి రోజు అండి, నా పెళ్లి రోజు వచ్చి హగ్ చేసుకున్నాడు. మా ఆవిడే నవ్విందంటే నువ్వు ఎంత పెద్ద గోల్ వేసావురా. గోల్ ఏం లేదు, లవ్ యూ అన్న. జస్ట్ నా దగ్గర అప్పుడు బొకే లేదు, ఏమి లేదు, అప్పుడే స్టార్టింగ్ కెరియర్ స్టార్ట్ అది. అక్కడ ఉన్న ఫ్లవర్స్ మీ షోలో అంటే మీ ఫంక్షన్లోనే ఫ్లవర్స్ ఇవి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చాను. సో ఆ హగ్ చాలు మీకు ఇచ్చిన గిఫ్ట్. సో దట్స్ వై నెక్స్ట్ దీని గురించి వదినమ్మ పాప. నా కూతురు ప్రశంస, ఇది ఫస్ట్ బర్త్డే బిఫోర్ ఫోటోషూట్ చేశాం ఇంట్లో. నా కూతురే ప్రపంచం, మై మదర్ అమ్మ, మా అమ్మే నా పుట్టినని ఫీల్ అవుతుంది. సో వదినమ్మ ఓకే, అమ్మనిచ్చిందంటే ఇంకా అంతకుమించి ఏముంటుంది, దేవత. మీరు కూడా అప్పుడప్పుడు? నేను కూడా చేస్తున్నాయి మా బిడ్డ. అలానే కాదు అంటే అన్న,
పాప పుట్టిన తర్వాత అంటే మీకు చాలా ఇష్టం కదా అంటే బేసికల్ ఆడపిల్ల అంటలేదు నాకు ఆడపిల్ల పుట్టడం చాలా అదృష్టం అనిపిస్తుంది ఓన్లీ మా మదరే వచ్చిందని ఫీల్ అవుతుంటా నిజంగా అవునా సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నెక్స్ట్ పీక్ యాక్చువల్లీ ఇందులో మా అన్న మిస్ అయ్యాడు కమా క్లోజ్ 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 మా అన్న లేడు దండాజ్ అన్న బట్ వీళ్ళ గ్యాంగ్ అంతా ఉంది అన్న వాళ్ళు ఉన్న అంటే అన్న వాళ్ళు ఈ ఫ్రెండ్స్తోనే తిరిగేవాళ్ళు ఎక్కువ సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు అవును నాకు బేసికల్గా నాకు ఫ్రెండ్స్ తక్కువ హైదరాబాద్ ఎటు తిరుగు అవే ఐదుగురు ఫ్రెండ్స్ వాళ్ళే ఐదుగురు నాకు బయట ఫ్రెండ్స్ లేరు వేణన్నా వేణు దండాజు చంద్ర సంతు ప్రవీణ్ ఒకడు అంటే ప్రవీణ్ అంటే ప్రవీణ్ సత్యగాడి వీళ్ళంత సినిమా యాక్టర్లు అనుకుంటారు సినిమా యాక్టర్ అయిన తర్వాత పరిచయం అయ్యింది వీళ్ళైతే నా కెరియర్ స్టార్టింగ్ కదా వేణు దండాజు చంద్ర వెంకీ సంతు వీళ్ళే నా ఫ్రెండ్స్ సినిమా అంటే సినిమా వాళ్ళు పర్సనల్ ఫ్రెండ్స్ వాళ్ళ నలుగురే వాళ్ళని మించి నాకు బయట ఫ్రెండ్స్ లేరు హైదరాబాద్లో అంతే బా ఫ్రెండ్స్కి మించిన కుటుంబం లేదు నిజమన్నా అప్పుడు మీ కల్చర్ చూస్తూ ఉంటాను కదా అన్నవాళ్ళు కనుక ఫ్రీ ఉంటే కనుక ఎప్పుడన్నా అకేషన్స్ హోలీ పండగ అనుకుంటా నేను కూడా వచ్చాను దండాజన్న వేణన్న మీరు అందరు కలిసి ఒక మాల్కి వెళ్ళడం అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళడం అప్పుడు అంత బ్యాచులర్ లైఫ్ కాబట్టి అందరం కలిసేటోళ్ళం ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసరికి ఎవరి లైఫ్ వాళ్ళది అంతే కదా ఇయర్ ఇయర్ మారిన కొద్దీ మైండ్ సెట్ వచ్చేది అంతే ఎస్ నెక్స్ట్ అన్న ఒక పాట పాడిస్తే అయిపోతుంది ఏం పాట ఏదన్నా ఒకటి ఏ నాకు పాటలు రావు వస్తాయి అన్న రమేష్ అన్న చాలా బాగా పాటలు పాడతాడు నిజంగా నాకు పాటలు పాటలు వేలం పాటలు కాదు వండర్ఫుల్ పాట కూడా పాడతాడు నేను యాక్చువల్లీ ఏంటంటే నేను బేసికల్గా నాకు బీట్ బాక్సింగ్ ఇష్టం ఎవరైనా పాడితే మ్యూజిక్ కంపోజ్ చేస్తా కానీ నేను ఎప్పుడు పాట పాడలే పాట అంటే థాగుబోతు సాంగ్స్ ఏవో పాడినా ఒక ఐదారు పాటలు పాడినా ఒక సిడి కూడా రిలీజ్ చేయచ్చు థాగుబోతు బా ఓన్లీ థాగుబోతు థాగుబోతు నేను ఇష్కు గుండెజారి కళ్ళంత అయింది తర్వాత గోదర్కని సాంగ్ ఇట్లా నాలుగు ఐదు పాటలు పాడినా వాళ్ళు నీ పాటలు పెట్టుకుని తాగేటప్పుడు నీ పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేయచ్చు గుడికి వెళ్ళేటప్పుడు భక్తి పాటలు బారికి వెళ్ళేటప్పుడు రమేష్ అన్న పాటలు త్వరలో రిలీజ్ అవుతున్నాయి యస్ ఒక పాట అయితే పాడింది అంటే నాతో బాగా చాలామంది పాడిచ్చారు ఒకటి వెన్నెల కిషోర్ అన్న హీరో ఏదో సినిమాలో సాంగ్ పాడిన అప్పుడు ఏదో సాంగ్ గుర్తులేదు సార్ గోడి వాయలక్సమ్మది అవునన్నా మంచి మంచి హిట్ సాంగ్స్లో మీ వాయిస్ నాకు అర్థమైపోయింది గుండెజారి గల్లంతా అయింది ఇష్కు తర్వాత కుమారి మన ఊపిరి సినిమాలో సాంగ్లో కుమారి సో అన్న త్వరలో అన్న కూడా సింగర్ అవ్వబోతున్నాడు సింగర్ అయిపోయాడు ఆల్రెడీ అనురూప్ అన్న ఆల్రెడీ చాలా చాలా హిట్ సాంగ్స్ పాడించాడు ఫుల్ ఫ్రెజ్డ్గా త్వరలో ఓన్లీ బార్లో కూర్చొని వినే పాటలు త్వరలో వస్తాయి మనం రమేష్ అన్న వాళ్ళ కోసమే అదే ఒక స్కిట్ కూడా చేయొచ్చు అన్న హ్యాపీగా నువ్వు సాంగ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న లవ్ యూ ఇంత టైం ఇచ్చి నాకు ఇంత చక్కగా నాతో ఇంటర్వ్యూలో కాకుండా ఒక ఫ్రెండ్లీగా జబర్దస్త్ ఎక్కువ వాడినారు థ్యాంక్ యూ వెరీ మచ్ మై గిఫ్ట్ ఓకే థ్యాంక్ యూ ఇది చదవండి ఇందులో చాలా మంచి మంచి కథలు ఉన్నాయి ఈ కథలు మాత్రం ఇస్తాం ఇంకా థ్యాంక్ యూ అలా షేక్స్పియర్ సో ఈ చంటాబాయి చేసినటువంటి అల్లర్ని చూశారు కదా ఈ చంటాబాయి ఈరోజు రమేష్ అన్నతో సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఈ కూల్ వెదర్లో మేము మంచి మంచి అన్నకి సంబంధించిన విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం ఓకే టిల్ దెన్ బై బై మీ చంటాబాయి రాకింగ్ రాకేష్ మీ అందరికీ తెలిసిన వ్యక్తి జబర్దస్త్లో అద్భుతమైన కామెడీ చేసి మనందరినీ నవ్వించే హాస్యనటుడు అతనికి కరోనా టైంలో ఒక మంచి ఐడియా వచ్చింది జబర్దస్త్ కామెడీ కాకుండా మిగతా ఏవైనా కొన్ని స్కిట్స్ లాంటిది ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా చేసి మిమ్మల్ని అందరినీ నవ్వించాలనే ఐడియా వచ్చింది